రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ. అమరావతి మహిళలు దైవ దర్శనానికి వస్తే ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలన్నారు. డీజీపీ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మదమెక్కిన దున్నపోతుల్లా ప్రవర్తించిన వారిపై డీజీపీ చర్యలు తీసుకోవాలంటూ బోండా ఉమ కోరారు. నిన్న ఈ మహిళలు చేసినటువంటి నేరం ఏమిటి? నేను స్ట్రైట్ గా డీజీపీని అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఈ మహిళలు చేసినటువంటి నేరం ఘోరం ఏంటి? వీళ్ళేమన్నా ఉగ్రవాదులా, లేదంటే నేరస్తులా, లేదంటే ఏదన్నా బస్సులు తగలు పెడతానికి వెళ్తా ఉన్నారా, ఏదన్నా దౌర్జన్యం చేయడానికి వెళ్తా ఉన్నారా? అమ్మవారి గుడికెళ్తే, అమ్మవారి గుడికెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వెళ్తే వాళ్ళని అమాంతంగా మదమెక్కిన దున్నపోతులు మరి మహిళల మీద పడినట్టుగా నిన్న జరిగినటువంటి ఘటన మనకు నివ్వెరపోతా ఉన్నాం.